హాయ్ వ్యూవర్స్, మీకు బాగా గుర్తుంటే ఐ థింక్ కొద్ది రోజుల క్రితమో కొద్ది వారాల క్రితమో అనసూయ కొన్ని కామెంట్లు చేసింది. పోకిరి సినిమాలో కానీ గిల్లితే గిచ్చుకోవాలి, అరవకూడదు అని చెప్పేసి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు వచ్చేసి ఎలా ఉంటుందండి సేమ్ పొజిషన్ అండి. నటించమంటే నటించాలి, ఏడవమంటే ఏడాలి, కాసేపు వచ్చేసి ఒయ్యారాలు ఒలికించమంటే ఒలికించాలి, అంతేగాని మాకు ఈ డిమాండ్స్, మాకు ఈ రైట్స్ అని మాట్లాడితే కుదరదు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి అంతే అని చెప్పేసి ఆమె మాట్లాడింది. సేమ్ ఓ రకంగా అలా అవేలోనే ఇదిగో ఇప్పుడు అమలాపాల్ మాట్లాడింది. తెలుగు సినీ ఇండస్ట్రీ కొంతమంది యొక్క ఆధిపత్యం చేతుల్లోనే ఉంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఒకళ్ళు కాదు, ఇద్దరు ఉంటారు మ్యాక్సిమం సినిమాల్లో. ఆ ఇద్దరు కూడా ఎందుకు, అందాన్ని ఒలకబోయటానికి, కాసేపు ఏదో సన్నివేశాలు నటించడానికి అంతే తప్ప వారికి పాత్రకి అంత డిమాండ్ ఉండదు. అంటే పాత్ర డిమాండ్ అంటే సినిమాలో వచ్చేసి ఆ పాత్రకి అంత గుర్తింపు ఉండదు. ఒకవేళ గుర్తింపు ఉన్నా సరే కేవలం అందాలు ఒలకబోయడానికి తప్ప వేరేది కాదు అంటుంది. సో మన అనసూయ చెప్పినా, ఈరోజు అమలాపాల్ చెప్పినా, ఇండస్ట్రీలో హీరోయిన్లకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కానీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గౌరవం అయితే కనిపించడం లేదు. కేవలం కాసేపు ఉన్నామా, యాక్ట్ చేసామా, వెళ్ళామా, డైరెక్టర్ ఏది చెప్తే అది చేయాలి, దట్స్ ఇట్. అంతకు మించి చేసేది ఏమీ లేదు అన్న వేళనే మొన్న అనసూయ ఈరోజు అమలాపాల్ చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ మిగతా ఇండస్ట్రీలో మళ్ళీ అలా లేదు, అక్కడ మళ్ళీ వేరే విధంగా ఉంటుంది హీరోయిన్లకు అనే వీళ్ళు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది, మన తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే హీరోయిన్లను ఈ రకంగా చూస్తారా, కేవలం ఆట వస్తువు అన్నట్టుగా, మిగతా ఇండస్ట్రీలో మాత్రం నెత్తిన పెట్టుకుంటారా? మీకు తెలిసింది కామెంట్ రూపంలో తెలియచేయండి.